ఊరంతా వెన్నెల మనసంతా చీకటి, ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. సింగర్ పార్వతి పాడిన ఈ పాట ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ అయింది. మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా మనసంతా చీకటి రాలిందా నిన్నెల రేపటి కలవకటి. కర్నూలు జిల్లా లక్కసాగరం గ్రామంలో పుట్టింది పార్వతి. అమ్మ మీనాక్షమ్మ, నాన్న శ్రీనివాసులు పూర్తిగా వ్యవసాయ కుటుంబం, అండ్ కూలీ పనులకు కూడా వెళ్తూ ఉంటారు. పార్వతికి ఇద్దరు అన్నలు, ఒక అక్క. ఫ్యామిలీలో చిన్నదన్నమాట పార్వతి. ఫ్యామిలీలో ఎవరూ పెద్దగా చదువుకోలేదు. పార్వతి కూడా ఇంటర్ వరకు చదువుకుంది. కానీ చిన్నప్పటి నుంచి పార్వతికి సింగర్ కావాలనేది పెద్ద కోరిక అన్నమాట. చిన్నప్పటి నుంచి పాటలు వింటూ పాడుతూ పెరిగింది. ఆమె పాటను విన్నవాళ్ళు బాగుందమ్మా అన్నారు. అయితే స్కూల్లో వాళ్ళ మాస్టర్ ఇచ్చిన ప్రోత్సాహం, ఆమెలో ఉన్న పట్టుదల ఈ రోజు స్టార్ ని చేసింది. ఇంటర్ తర్వాత సంగీతం నేర్చుకోవాలని అనుకుందట. తిరుపతి శ్రీ వెంకటేశ్వర నృత్య కళాశాలలో డిప్లొమాలో చేరింది. 5 సంవత్సరాలుగా సంగీతమే ప్రపంచంగా బతుకుతోంది పార్వతి. ఎన్నో అవమానాలు అండ్ ఎన్నో కష్టాలు, ఎన్నో పోటీల్లో పాల్గొంది. కానీ ఎక్కడా పేరు రాలేదు, అయినా ఎక్కడ కూడా నిరాశ పడలేదు. ఒక్క పాట, ఒక్క షో పార్వతిని ఓవర్ నైట్ స్టార్ ని చేసేసింది. ఒక ఛానల్ మ్యూజిక్ షో ఆడిషన్స్ లో పాల్గొంది. అక్కడ సెలెక్ట్ అయిపోయింది పార్వతి. సో ఆమె పాట విన్న అందరూ కూడా మెచ్చుకున్నారు. ఆ షోలో ఉన్న జడ్జెస్ అందరూ, చాలా బాగా పాడుతున్నావమ్మా, ఏమి కావాలని అడిగితే మా ఊరికి బస్సు కావాలని అడిగి పార్వతి మంచితనాన్ని చూపించింది. ఆమె మాటల్లో అమాయకత్వం అందరినీ కదిలించింది. నాకు గొప్ప అవకాశం దక్కింది, అందరికీ నమస్కారం అంటూ అమాయకంగా మాట్లాడింది పార్వతి. ఊరంతా వెన్నెల అనే పాట పాడి ఊరికే వన్న తెచ్చింది. సో పార్వతి ఇలాంటి షోస్ ఎన్నో చేయాలి, ఎంతో పేరు తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ పార్వతి. మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా మనసంతా చీకటి రాలిందా నిన్నెల రేపటి కలవకటి.